వివాహిత చేతిలో యువకుడు మోసపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోధన్ మండలానికి చెందిన యువకుడికి మ్యాట్రిమనీలో వధువుగా పరిచయమై 4 లక్షల రూపాయలకు ఠోకర వేసింది. మ్యాట్రిమనీలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అభిప్రాయాలు కలవడంతో యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మహిళ ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నానని చెప్పి పలు దఫాలుగా డబ్బులు తీసుకుందని యువకుడు తెలిపాడు. యువకుడు పెళ్లి చేసుకుందాం అని అడగడంతో నెంబర్ బ్లాక్ చేసిన మహిళ దీంతో పోలీసులకు యువకుడు ఆశ్రయించాడు. ఇక మహిళ వైజాగ్కు చెందిన స్వాతిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో మహిళ కుటుంబ సభ్యులతో కలిసి యువకుడిని మోసం చేసినట్లు తేలింది. ఆ